ఇంట్లో కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నా సంతోషం ఉండదు. అందరూ కలిసిమెలిసి ఉన్నట్లే ఉంటుంది, కానీ ఏదో తెలియని వెలితి. ఎప్పుడూ గొడవలు, విమర్శలు వంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణమేమై ఉంటుందని ఆందోళన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు పూజలు, వ్రతాలు కూడా చేస్తాం. మరీ ఎక్కువగా సమస్యగా మారినప్పుడు పండితుల దగ్గరకు వెళ్ళి పరిష్కారాలు కోరుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో మనం చేసే కొన్ని పనులే నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవడానికి కారణమవుతాయి. మనం సాధారణంగా పాటించే పద్ధతుల్లో చేసే పొరపాట్లే నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. మన నిర్లక్ష్యమే ఇంట్లో ప్రతికూల శక్తులు రావటానికి కారణమవుతాయి. అసలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావటానికి అసలు కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేయటం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇల్లు పరిశుభ్రంగా అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ తినమని ఇస్తే వాటిని వెంటనే తినేయాలి. వాటిని అక్కడా ఇక్కడ పెట్టకూడదు. అలాగే స్వీట్ని చేతిలో పట్టుకొని అటు ఇటు తిరగకూడదు. దీని వలన నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. అలాగే మురికిగా ఉండే బట్టలు ధరించడం వలన క్రిములు రావటం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం కూడా ఇంటికి మంచిది కాదు. ఇక దేవుళ్ళ విగ్రహాలను ఎదురెదురుగా ఉంచకూడదు. అలా పెడితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. విగ్రహాన్ని సపరేట్గా పక్క పక్కన పెట్టుకోవచ్చు, కానీ ఎదురెదురుగా మాత్రం పెట్టకూడదు. అలాగే మీ ఇంట్లో ఎక్కువగా విమర్శిస్తుండటం, ఇతరులు మిమ్మల్ని గట్టిగా అరుస్తూ ఉండటం లేదా విమర్శించడం వంటి సంకేతాలన్నీ మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుపుతాయి. అలాగే ఇంట్లో ఏదీ సరిగా లేదని ఫీల్ అవుతూ ఉండటం, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఏదో ఒక పొరపాటు చేశారన్న ఆలోచనలు ఎక్కువగా వస్తుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. అలాగే ఇంట్లో చాలా ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉందంటే మీరు ఎల్లప్పుడూ ఏదో ఒక ఫిర్యాదులు వింటూనే ఉంటారు. ఈ నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ప్రతివారం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కర్టన్స్, రగ్గులు, కార్పెట్స్ వంటి వాటిలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో అవసరం లేని వస్తువులను తొలగించి ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. మీరు ఉపయోగించిన బట్టలు, సామాన్లు, పుస్తకాలను ఉపయోగించినట్లయితే వాటిని దానం చేయాలి. ఇల్లు శుభ్రంగా కేవలం కావలసిన వస్తువులతోనే ఉంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. అలాగే అప్పుడప్పుడు కిటికీలు తెరుస్తూ ఉండాలి, ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అలాగే రోజుకి ఒకసారి ధ్యానం చేయటం వలన మీరు మానసికంగా ప్రశాంతత పొందుతారు. ఇంట్లో ఏదైనా ప్రశాంతత ఉండే కార్నర్లో కూర్చొని దేవుడిని ప్రార్థించండి. అయితే మీరు ప్రార్థించే ప్రాంతంలో ఖచ్చితంగా సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. అలాగే సువాసన భరితమైన క్యాండిల్స్ వెలిగించడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. అలాగే ఇంట్లో ఫర్నిచర్ని ప్రతి 2-3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి, అంటే ఒకవైపు నుంచి మరోవైపుకు జరపాలి. అలా జరిపేటప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో ఇంటి బయట మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్, కలర్, మంచి ఎనర్జీ ఇంటికి వస్తుంది. కాబట్టి కొన్ని మొక్కలను లివింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఒక దారానికి కట్టి నెగటివ్ ఎనర్జీ ఉందని భావించే ప్రాంతాల్లో కట్టాలి. అలాగే ముఖ ద్వారానికి కూడా వేలాడదీయాలి. అలాగే కొన్ని క్రిస్టల్స్ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడదీయవచ్చు. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. ఇది చాలా అద్భుతమైన వాస్తు చిట్కా. ఇంటిని రాళ్ల ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేయండి, లేదా అన్ని గదులలో రాళ్ల ఉప్పు ఉంచిన గిన్నెలు పెట్టుకోండి. దాంతో నెగటివ్ ఎనర్జీని మీ ఇంటి నుంచి దూరంగా పెట్టవచ్చు.